గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి వైసీపీ నుంచి బీజేపీలో చేరారు జీవిత. కరోనా బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురై ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రాజశేఖర్ జీవిత ఒకరే చేరిక కార్యక్రమానికి హాజరయ్యారు. బీజేపీ హైదరాబాద్ కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమంలో ఈ మేరకు ఆమె పార్టీలో చేరారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో చాలామంది నేతలను బీజేపీలో చేర్చుకున్నారు. అలా చేరడానికి వచ్చిన వారిలో జీవిత కూడా ఉన్నారు. బండి సంజయ్ అందరికీ కండువాలు కప్పారు, కానీ జీవితకు మాత్రం కప్పలేదు. సిగ్గుపడ్డారో మర్చిపోయారో కానీ ఎంతసేపు చూసినా బండి సంజయ్ పార్టీ కండువ కప్పకపోవడంతో చివరికి తానంతట తానుగా కప్పుకున్నారు. ఆ కండువతోనే వేదికపై కూర్చున్నారు. ఆ సన్నివేశాన్ని చూసిన వాళ్ళు పాపం జీవిత అనుకున్నారు. నిజానికి జీవిత రాజశేఖర్లు ఏ పార్టీలో ఉంటారో వాళ్ళకే క్లారిటీ ఉండదు. గతంలో కూడా బీజేపీలో చేరారు. జీవితకు కిషన్ రెడ్డి సెన్సార్ బోర్డు పదవి ఏదో ఇప్పించారు కూడా. అయితే ఆ తర్వాత మళ్ళీ వైసీపీలో చేరారు. మొదటగా వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజారాజ్యం టైంలో వారిపై దాడి జరగడంతో మీడియాలో రచ్చ చేశారు. దాంతో వైఎస్ వారిని అభినందించి పార్టీలోకి ఆహ్వానించారు. అంబటి రాంబాబుతో గట్టి సంబంధాలు ఉన్నాయని చెప్పి వారికి అప్పట్లోనే కండువ కప్పేశారు. తర్వాత వైఎస్ చనిపోయిన తర్వాత వైసీపీలో చేరారు. జగన్ ఏ దీక్షలు చేపట్టినా అక్కడికి వెళ్ళేవారు. అయితే వైసీపీ నేతలు జీవితాన్ని రమ్మన్నారు, కానీ రాజశేఖర్ని రావద్దని కోరడంతో ఇద్దరు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. విమర్శలు కూడా చేశారు. తర్వాత బీజేపీలో చేరారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీతో సన్నిహితంగా ఉన్నట్లు కనిపించారు. కానీ టీడీపీ వాళ్ళు కండువ కప్పేంత ధైర్యం చేయలేదు. ఈలోపు ఎన్నికలకు ముందు ఓ మిషన్ లాగా సినిమా వాళ్ళను చేర్చుకునే క్రమంలో మళ్ళీ జీవిత రాజశేఖర్లకు కండువ కప్పారు. వాళ్ళు కూడా జగన్ ను గతంలో అన్నమాటలు మర్చిపోయి పార్టీలో చేరిపోయి మళ్ళీ పొగడ్తలు ప్రారంభించారు. అయితే చాలామంది లాగే ఆమెకు ఎలాంటి ప్రాధాన్యం దక్కడం లేదు, ఏ పదవి ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు జీవిత తెలంగాణ వైపు చూసుకుంటున్నారు. బీజేపీలో చేరిపోయారు. తెలంగాణలో బీజేపీ ఊపు మీద ఉండటం, కేంద్రంలోనూ అధికారంలో ఉండటంతో ఏదో ఓ ప్రాధాన్యత దక్కుతుందని ఆశపడుతున్నారు. అయితే కండువ వేయడానికి మొహమాటపడిన బండి సంజయ్ పదవి వచ్చేలా సహకరిస్తారంటే కష్టమైన నా అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే ఏపీలో జీవిత రాజశేఖర్ పార్టీ వైసీపీ, తెలంగాణలో బీజేపీ ఎవరు ప్రాధాన్యం పదవి ఇస్తే ఆ పార్టీ తరఫున మాట్లాడటానికి సిద్ధంగా ఉంటారన్నమాట. రాజకీయాలు ఇలా ఉండకూడదు అనేదానికి సాక్ష్యంగా ఈ సినీ దంపతులు నిలుస్తున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ.